మాత్రం ఒక చిన్న యాప్ అప్లికేషన్ తీసుకొచ్చాను, మీ అందరికి బాగా నచ్చుద్ది. అలాగే తెలుగు 8230 ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోటో స్టోరీ అని టైప్ చేస్తే మనకు ఫోటో స్టోరీకి సంబంధించిన మేకింగ్ సంబంధించిన యాప్ అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక ఫొటోస్ మీద మనము ఏదన్నా కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మనం తీరు రాసుకొని ఎవరికైనా పంపించుకోవాలంటే కనుక చాలా యూజ్ అవుతుంది ఇది. దీంట్లో మనం కొటేషన్స్ రాసుకొని ఎవరికైనా పంపించుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఇది మంచి యాప్ అప్లికేషనే, మీ అందరికీ నచ్చుద్ది. నచ్చితే కనుక ఈ యాప్ని యూజ్ చేసి మీరు కూడా మంచి ఫొటోస్ పెట్టుకొని ఫొటోస్లో కంటెంట్ రాసి సేవ్ చేసుకొని పంపించడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫొటో స్టోరీలో క్రియేట్ స్టోరీ. సో స్టోరీ టైటిల్ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి, మనం ఏది రాసుకుంటామో అది రాసుకొని. సో అక్కడ హాయ్ అని బ్యాక్గ్రౌండ్ మీద వచ్చింది. ఇక్కడ ఏదన్నా స్టోరీ రాసుకొని దీన్ని సేవ్ చేస్తే కనుక మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీద వస్తూ ఉంటాయి. ఇక్కడ కింద స్టాండర్డ్ ఇమేజు, కస్టమ్ ఇమేజు, ఇమేజ్ ఒపాసిటీ, స్టోరీ కంటెంటు, ఇక్కడ ఇవన్నీ చాలా మోడ్యులేషన్స్ ఉంటాయి. సో మనం కంటెంట్ రాసుకొని ఈ కంటెంట్ రాసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి పంపించేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా ఉంటాయి, మనకి ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో కాదనుకుంటే కనుక మన గ్యాలరీలో కూడా వేరే ఇమేజెస్ తీసుకొచ్చుకొని, వేరే ఫొటోస్ పెట్టుకొని ఇలా సేవ్ చేసుకొని కూడా మనము పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి కొటేషన్ రాసుకొని పంపించుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ ఈ యాప్ కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.